సమాధానం చెప్పాడు. ఓ పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూ పూర్తి పడింది, దాన్ని మనం ఈరోజు వాయిస్ ఓవర్ ద్వారా తెలుసుకుందాం. ప్రైవేటు శాంసంగ్ కంపెనీలో ఆయనకి 1 కోటి రూపాయలు ఉద్యోగం ఇచ్చినప్పటికీ అది విడిచిపెట్టేసి ప్రభుత్వ సేవలో పనిచేయాలనే ఉద్దేశంతో ఇమ్మడి పృథ్వీతేజ్ ఈ సివిల్ సర్వీస్ రాసి 24వ ర్యాంక్ సంపాదించారు. ఆయనకి ఇంటర్వ్యూ బోర్డు అడిగిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు? నా పేరు పృథ్వీతేజ్, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మా స్వగ్రామం. ఐఐటి బాంబేలో 2015లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశాను. తర్వాత దక్షిణ కొరియాలో శాంసంగ్లో చేరాను. 2016లో ఆ జాబు విడిచిపెట్టి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఆ జాబ్ అంటే మీకు ఇష్టం లేదా? ఆ జాబ్ అంటే ఇష్టమే, అయితే సివిల్ సర్వీసెస్లో మరిన్ని మంచి అవకాశాలు ఉంటాయని గమనించాను. శాంసంగ్లో నా సహచరులు చాలా మంచి వ్యక్తులు, అందువల్ల అక్కడ ఎంతో సౌకర్యంగా పనిచేశాను. వారు ఎందుకు నా జాబ్ వదిలేశారు? పబ్లిక్ సర్వీస్పై నా మనసు మళ్ళింది, ఆ విధంగా మోటివేట్ అయ్యాను. ప్రైవేట్ సెక్టర్లో కంటే ఐఏఎస్ అధికారిక జాబులో చూడగలిగే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఐఏఎస్ అధికారి స్థాయిని ప్రైవేట్ సెక్టర్లో అందుకోవాలంటే చాలా కాలం పట్టేస్తుంది. శాంసంగ్ వంటి కంపెనీలు రావాలని ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయి, అది పబ్లిక్ సర్వీస్ కాదంటారా? నిజమే, మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఉద్యోగాలు కల్పించడానికి తోడు ఆర్థిక వ్యవస్థను తమ వంతు సహకారం అందిస్తున్నాయి, అది కూడా పబ్లిక్ సర్వీసే కాదన్నాను. అయితే నాకు మూలాల్లోకి వెళ్ళి పనిచేయాలని ఉంది, బలహీన వర్గాలకు చెందిన వారి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ఉంది. కొరియాభాషలో సమస్యతో వెనక్కి వచ్చారా? ఇండియా అలాగే అమెరికాలో పనిచేసే అవకాశం కూడా శాంసంగ్ నాకు కల్పించింది. కొరియాలో భాషే సమస్య అనుకుంటే ఆ రెండిట్లో ఏదో ఒక దేశానికి వెళ్ళి పనిచేసుకోవచ్చు. పైపెచ్చు అక్కడ ఉన్న ఈ కొద్ది కాలంలో కొరియన్ లాంగ్వేజ్ కొద్దిగా నేర్చుకున్నాను. నీవు బాగా డబ్బులు సంపాదిస్తున్నావు, డబ్బు సమస్య అంటావా? సార్, సుదీర్ఘ కాలంలో డబ్బు ప్రాధాన్యం లేదు. ఒకవేళ నేను ఎక్కువ సంపాదిస్తున్నా దుబారా చేయను. ఇంతకు మునుపు ఎలా జీవించానో అలాగే ఉంటాను. ప్రభుత్వ సర్వీస్తో వచ్చే ఆదాయం నాకు సరిపోతుంది. రోజు సాయంత్రం 1 గంట సేపు ఆడుకునేవాళ్ళం, అదే నన్ను ఒత్తిడి నుంచి దూరం చేయగలిగింది. యుడిఏఎన్ ఉడాన్ అంటే ఏమిటి? కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్. ఇది 2-3 తరహా పట్టణాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పథకం. బ్రౌన్ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ డెవలప్మెంట్ కోసం ఈ తరహా పట్టణంలో విమానాశ్రయాల అభివృద్ధి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుంది. ఆయా విమానాశ్రయాలు ఆర్థికంగా ప్రయోజనకరంగా మారే వరకు చేసిన తాత్కాలిక ఏర్పాటే ఇది. ధనవంతులకు సబ్సిడీ ఇచ్చినట్లు కాదా? ఎయిర్ టికెట్ కొనుగోలు చేసేవారికి అండగా ఉన్నట్టు ప్రభుత్వం ఈ సబ్సిడీ ఎందుకు ఇవ్వడం ఎందుకు? సార్, ఈ సబ్సిడీ తాత్కాలికం అని ఆర్థికంగా ప్రయోజనకరంగా మారే వరకు ఈ పథకం అమలవుతుంది. ఆయా పట్టణాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇలాంటి ప్రయోజనాలు కూడా ఈ పథకంతో ఉన్నాయి. రోడ్డు వంటి ఇతర రకాల ట్రాన్స్పోర్టుకు ఇది ఎందుకు వర్తింప చేయరు? అన్ని రకాల ట్రాన్స్పోర్ట్లకు సబ్సిడీ ఇస్తూనే ఉన్నాం సార్. రైల్వే టికెట్ పైన చాలా సబ్సిడీ ఉంది, రోడ్డు రవాణా మెరుగు కోసం హైవేలను నిర్మిస్తున్నాం. నోస్ట్రో అకౌంట్ గురించి విన్నారా? ఎస్ సార్, నీరవ్ మోడీ కేసులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎల్ఓయు జారీ అయినప్పుడు విదేశీ కరెన్సీని తాత్కాలికంగా డిపాజిట్ చేసేందుకు బ్యాంకులు నోస్ట్రో అకౌంట్ను నిర్వహిస్తాయి. ఊరికే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో అధికారులు పెద్ద ఎత్తున వరకట్నం పొందుతున్నారట కదా, మీరు అందుకేనే ఈ సర్వీసులో కోరుకుంటున్నారు? లేదండి, కట్నం కోసం నేను ఈ సర్వీస్ ఎంపిక చేసుకోలేదండి. ఈ విధంగా మరి ఇమ్మడి పృథ్వీతేజ్ ఇంటర్వ్యూ కొనసాగింది. ఇందులో చాలా మంచి మంచి అంశాలే ఇంటర్వ్యూ బోర్డు చేసింది. ఇతను మార్కులు
ఎక్కువగా రాలేదన్నది అంటున్నారు. అంటే 151 మార్కులు వచ్చాయి. ఏదేమైనా కూడా ఇంటర్వ్యూ అనేది సామాన్య సమకాలీన పరిస్థితుల్ని ఇనిమిడింప చేసే విధంగా సాగింది. మంచి ముఖ్యంగా డబ్బు ప్రాధాన్యత అడగటము, వరకట్న సమస్యను అడగటము, క్యారెక్టర్ని అంచనా వేయటము, ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగానికి మధ్య తేడాని ప్రశ్నించడము, అసలు ఏ ఉడాను గురించి అడగటం కూడా మనం గమనించవచ్చు. అది ధనవంతులకి ప్రయోజనం కలిగే విషయంలో అడగటము, ఇక్కడ చెప్పే విధానంలో కొంత ఆయన చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా రైల్వే టికెట్ పైన, రహదారులపైన కూడా ప్రభుత్వం చాలా చేస్తుంది. అన్ని రకాల రవాణాల్లో కూడా ఈ విధానం, సబ్సిడీ విధానం కొనసాగుతుందని ఒప్పించడము, ఆర్థిక సరళీకరణ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, అది అడినటి మధ్య సరిహద్దు క్రమంగా క్షీణిస్తుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పడం, అలాగే ప్రశ్నలో కూడా శాంసంగ్ కంపెనీలు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి, అటువంటప్పుడు మీరు పబ్లిక్ సర్వీస్ కావాలని కోరుకుంటున్నారు అని అడగటం చాలా నిజంగా ఈ ఇంటర్వ్యూ రాబోయే ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ బోర్డు ఏం అడుగుతుంది, ఎలా మన సమాధానం చెప్పాలనే దానికి మీకు సహకరిస్తుందని అభిలాషిస్తూ ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.